ఒకప్పుడు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అంటే ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు కానీ తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చాలా అభివృద్ధి జరిగిందనే చెప్పొచ్చు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చేస్తున్న అభివృద్ధిలో సోషల్ వెల్ఫేర్ ఎంతో అభివృద్ధి అవుతున్నాయనే చెప్పుకోవచ్చు ఇక్కడ నిర్వహిస్తున్న అమ్మనాల హల్చల్ ప్రోగ్రామ్ ఏంటో తెలుసుకుందామా ఫ్రీగా లిక్కర్ పోస్తున్నాడని వాడి మీద పడి లిక్కర్ అంతా తాగి గాంధీ హాస్పిటల్లో జాయిన్ కావకూడదు 100 సంవత్సరాలు బతకాలి మనం ఒక్కరమే కాదు మన కమ్యూనిటీ అంతా బాగా బతకాలి వీళ్ళు యూట్యూబ్లలో ఇంటర్నెట్ లో వికీపీడియాలో కూడా రీసెర్చ్ చేసి ఈరోజు ఈ ఎలక్యూషన్ కాంపిటీషన్ కు వచ్చిన సార్ అని చెప్పి నాకు చాలా ఆనందంగా ఉన్నది మీరు ఇదే స్పిరిట్ తోని గ్రామీణ ప్రాంతాల్లోకి పోయి మీ గ్రామాల్లో పోయి క్లబ్బులుగా ఏర్పాటు చేయండి మీ క్లబ్బులకు ఏ విధమైన మెటీరియల్ కావాలి మీ కమ్యూనిటీ రిలేషన్స్ ఆఫీసర్ తో అడగండి వాళ్ళు తీసుకొచ్చి మాకు ఇస్తారు అవి మేము శాంక్షన్ చేయించడానికి గవర్నమెంట్ తో మాట్లాడతాం ప్రతి గ్రామంలో కూడా వాలీబాల్ ఆడండి సారా సీసాలు వలకొట్టండి క్యారమ్స్ ఆడండి బుక్కులు పట్టుకోండి కంప్యూటర్ లాంగ్వేజ్ నేర్చుకోండి కొడవలు పట్టుకున్న చేతులతోనే కోడింగ్ కూడా నేర్చుకోండి గౌలిదొడ్డి బిడ్డలను చూస్తే నాకైతే ఈ గుండె అసలు ఎంత ఆనందంగా ఉంటుంది ఈ రోజు ఈ హల్చల్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మళ్ళీ అమ్మాయి అదైపోయింది ఇదైపోయింది కాదు మీకు వచ్చిన సర్టిఫికెట్లను ఫ్రేమ్ కట్టండి గోడల మీద పెట్టండి గోడల మీద పెట్టి రోజు బిడ్డ నువ్వే కాదురా నేను కూడా బెస్ట్ స్టూడెంట్ నువ్వు సూపర్ స్టూడెంట్ కాదు నేను సూపర్ పేరెంట్ ఈ రోజు ఈ పోటీల్లో గెలిచిన ప్రతి పేరెంట్ను కూడా అంటే అద్భుతమైన ప్రతిభ కనపరిచిన ప్రతి పేరెంట్ కూడా మేము మా పిల్లల లాగానే మీకు కూడా భారత్ దర్శన్ ట్రిప్ ఒకటి పెట్టాలనుకుంటున్నాము జరిగే అమ్మ నాన్న హల్చల్ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారు అట్లనే ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు స్పెషల్ గా నిర్వహిస్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం స్పెషల్ ఆఫీసర్ వినయకళ మేడం తో ఉన్నాము వాళ్ళనే అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో చెప్పండి మేడం ఇది అమ్మ నాన్నల హల్చల్ కార్యక్రమము అసలేంది చెప్పాలి అంటే హిస్టరీలోనే ఒక రికార్డ్ అండి ఇంతవరకు ఏ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరగలేదు సో ఇది మేము 3 లెవెల్స్ ఆఫ్ స్క్రీనింగ్ పెట్టాము ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ తర్వాత రీజనల్ లెవెల్ ఈ రోజు వచ్చేసి స్టేట్ లెవెల్లో ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతుంది దీనికి మేము ఆన్లైన్ అప్లికేషన్స్ సుమారుగా 10,076 మంది పేరెంట్స్ దీనికి అప్లై చేయడం జరిగింది సో ఇవి రీజనల్ లెవెల్లో స్క్రీనింగ్ చేసి వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది దీంట్లో మేము డిఫరెంట్ కాంపిటీషన్స్ తీసుకుంటున్నాము అంటే చెప్పాలి అంటే ఆటలే కాకుండా అదే రకంగా లిటరీ ఫెస్టివల్ కూడా జరుపుకుంటున్నామండి ఆటలతో పాటు లిటరేచర్కి సంబంధించినటువంటి డిబేట్ ఎలక్యూషన్ క్విజ్ అటువంటి కార్యక్రమాలు కూడా మేము పెట్టడం జరుగుతుంది అంటే అమ్మనాన్న హల్చల్ ప్రోగ్రామ్ ఎవరి ఆలోచన నుంచి వచ్చింది మేడం ఇది చెప్పాలి అంటే మా సెక్రటరీ గారైనటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి వచ్చినటువంటి 100% ఇది సార్ గారి ఐడియాని అని చెప్పి మేము చెప్పగలుగుతామండి యా ఇంతకుముందు ఎక్కడైనా చేశారా ఫస్ట్ టైం ఇక్కడే చేస్తున్నారా అసలు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే నేను చాలా మటుకు చెప్పాను ఇండియాలో చాలా యూనివర్సిటీస్ చాలా ప్లేసెస్ నేను వెళ్ళేసి వచ్చాను ఎక్కడ చూసినా కానీ కూడా పేరెంట్ కౌన్సిలింగ్ అని మాత్రమే విన్నాను చూశాను యాజ్ అ పేరెంట్గా నేను కూడా కానీ ఇటువంటి కార్యక్రమం మాత్రం ఎక్కడ కూడా జరగలేదు ఇది హిస్టరీ హిస్టారికల్ రికార్డ్ అండి హిస్టరీలోనే ఇది మొట్టమొదటిసారి ఇటువంటి కార్యక్రమం జరుగుతుందండి మొత్తం సుమారు 1,300 మంది పార్టిసిపెంట్స్ ఈరోజు అంటే ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు ఎక్కడైతే మనం రీజనల్ లెవెల్లో గెలిచారో వాళ్ళందరూ ఇక్కడికి 1,300 మెంబర్స్ పార్టిసిపెంట్స్ పేరెంట్స్ రావడం జరిగింది మేము గెలిచినటువంటి వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ ఉన్నాయి దాంతోపాటు ఇప్పుడు ఈ స్టేట్ మీట్లో గెలిచినటువంటి వారికి భారత్ దర్శన్ కూడా సందర్శించుతున్నాం వాళ్ళు భారత్ దర్శన్ కూడా వాళ్ళు టూర్ వెళ్తారు పిల్లలు చదువుకునే ప్లేస్కి పేరెంట్స్ కూడా వచ్చి ఒక పండగ వాతావరణం సృష్టించిందనే చెప్పొచ్చు సో ఈ వినూత్న కార్యక్రమానికి పునాది లేకపోతే నాంది అంటే ఒక మీటింగ్లో కూర్చున్నప్పుడు చర్చ జరిగేటప్పుడు మా సార్ ఒక స్లోగన్తో వచ్చారు అదేంటంటే మా బాప్కో బాల్ బనావు అని సో చలో బాల్ బనో అనే స్లోగన్తో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తర్వాత దీంట్లో రీజనల్ కోఆర్డినేటర్స్ని ప్రిన్సిపల్స్ని విద్యార్థులని
కమ్యూనిటీ రిలేషన్స్ ఆఫీసర్స్ ని అలాగే ఎస్పెషల్ గా ఈ ఆర్గనైజర్స్ ఎవరంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అల్యూమిని రిలేషన్స్ సో వీరందరితో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దీంట్లో భాగంగా మా సిఆర్ఓలందరూ ప్రతి జిల్లాకి ప్రతి మండలానికి ఊరూరా ఇంటింటికి వెళ్లి పేరెంట్స్ తో మమేకమై వాళ్ళతో మాట్లాడారు సో పేరెంట్స్ అందరితో సిఆర్ఓలు ఎప్పుడు టచ్ లో ఉంటారు సో ఈ కార్యక్రమాల గురించి ఆల్్రెడీ వాళ్ళకి పరిచయం ఉంది ఎందుకంటే మేము జిల్లా స్థాయిలో రీజనల్ స్థాయిలో ఇంతకు ముందు కాంపిటీషన్స్ కండక్ట్ చేశాం సిఆర్ఓస్ ఎల్లి వాళ్ళతో ఏం కన్విన్స్ చేశారంటే బిందాస్ హసో గమ్ క్యా హై జిందగీ మే కబీ ఖుషీ కబీ గమ్ హై సో వాళ్ళకి అలా కన్విన్స్ చేసి జిందగీలో నవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని తర్వాత ఈ స్పోర్ట్స్కి సెక్రటరీ గారు ఎలా పునాది చేశారని తర్వాత ట్రావెలింగ్ మీరు అక్కడ బస్సులు చూస్తారండి ప్రతి రీజన్ నుంచి ఒక బస్సు మా సిఆర్ఓలు పేరెంట్స్ని పిల్లలతో సహా తీసుకొని వచ్చారు వాళ్ళ వయసుని అన్నీ ఇక్కడ పోటీలు ఉన్నాయి పోట్లాటలు లేవు ఇక్కడ అన్ని కాంపిటీషన్స్ ఉన్నాయి కలహాలు లేవు సో ఇక్కడ ఆటలు పాటలు అలాగే ఎన్నో స్పోర్ట్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఇలాంటి వినూత్న కార్యక్రమాలు కని విని ఎరగని రీతిలో కమ్మదానంలో ఒక పండుగ వాతావరణాన్ని కలిగిస్తుంది అమ్మనాన్న హల్చల్లో ఎలాంటి ఆటలు ఆడిపిస్తున్నారు మా పాఠశాలలో చదువుకునేటటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు చదువు రాని వాళ్ళు విజ్ఞానం లేని వాళ్ళు అని అనుకునే వాళ్ళందరికీ ఇది ఒక సమాధానం మేము శరీరానికి సంబంధించినటువంటి ఆటల పోటీలే కాదు మేధస్సుకు సంబంధించినటువంటి ఆటల పోటీలు అలాగే లిటరీ ఫెస్ట్ వ్యాసరచన పోటీలు డిబేట్ కాంపిటీషన్స్ ఎలక్యూషన్ కాంపిటీషన్స్ క్విజ్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది మన ట్రెడిషనల్ ఆటలైనటువంటి డప్పు అలాంటి కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అయితే ఒకప్పుడుతో పోల్చుకుంటే సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఇప్పుడు ఎంతో డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు ఒకప్పుడు ఒక పేద విద్యార్థి చదువుకునే స్కూల్లా చూసేవాళ్ళు కానీ ఇప్పుడు ఒక ప్రైవేట్ స్కూళ్ళకి పోటీ పడేలాగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ప్రపంచ స్థాయిగా ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను మీరంతా చూస్తూనే ఉన్నారు కన్నుల పండుగగా ఈ కమ్మదానంలో మన తల్లిదండ్రుల హృదయాలన్నీ కమ్మదానంతో నిండిపోయాయి చాలా ఆనంద ఉత్సాహాలతో వాళ్ళ వయసుని మరిచిపోయి తమ వయసును తగ్గించుకొని మరీ ఉత్సాహంగా ఆడుతున్నారు ఈ ఈ ఆట పాటల్లోనూ తర్వాత లిటరీ కాంపిటీషన్స్లో ఉన్న గెలిచిన వాళ్ళకందరికీ కూడా ఇక్కడ బహుమతులు ఇవ్వబడతాయి ఇక్కడ గెలిచిన వాళ్ళందరినీ కూడా భారత దర్శన ప్రోగ్రామ్ తీసుకెళ్ళడం జరుగుతుంది చూశారు కదండి ఇక్కడ గెలిచిన వాళ్ళకి మొత్తం భారతదేశం అంతా టూర్ ఉంటుందంట కాబట్టి ఇక్కడ గెలిచే వాళ్ళకి మనం ఆల్ ద వే చెప్పుకుందాం ఇప్పుడు నెక్స్ట్ పేరెంట్స్ ఏమంటున్నారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఇప్పుడు మనం అమ్మ నాన్న హల్చల్ ప్రోగ్రామ్ లో అమ్మ నాన్నలతో ఉన్నాము అయితే వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం చెప్పండి సార్ ఎక్కడి నుంచి వచ్చారు మేము హైదరాబాద్ నుంచి వచ్చాము చాలా బాగుంది ఈ అమ్మ నాన్న హల్చల్ ప్రోగ్రాము అసలు రాష్ట్రంలో కానీ దేశంలో మొదటిసారి అని నేను అనుకుంటున్నాను ఇది కేవలం ప్రభు మన ప్రవీణ్ కుమార్ సార్ యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతుంది మా యొక్క తల్లిదండ్రుల యొక్క పూర్వ అంటే బాల్యంలో ఉన్నటువంటి మళ్ళీ గతాన్ని గుర్తు చేసి ప్రతి ఒక్కరిలో చిరును మందాసం కల్పిస్తున్నాడు సార్కు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎప్పటికీ పాఠశాలలో స్కూళ్ళలో కానీ నిర్వహిస్తే చాలా బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా సార్కు అభినందనలు తెలియజేస్తున్నాను ఇంకా కొంతమంది పేరెంట్స్తో మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు మేమైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం మేము ఇంటి దగ్గర పండుగ వదిలేసి పిల్లల్ని వదిలేసి ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఇంతమంది పిల్లలు ఇంతమంది పెద్దవాళ్ళతోటి మా అన్నదమ్ములు మా అక్క చెల్లెళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టు ఎక్కువ కుటుంబంలా పండగ చేసుకున్నట్టు ఉంది అమ్మ నాన్న హల్చల్ ప్రోగ్రామ్ లో ఇప్పుడు మనం స్టూడెంట్స్ తో ఉన్నాము స్టూడెంట్స్ ఈ కార్యక్రమం లో ఎట్లా పార్టిసిపేట్ చేస్తున్నారు ఎలాంటి రోల్స్ తీసుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం చెప్పండి నీ పేరు ఏంట్రా నా పేరు మహేశ్వరి మా తల్లిదండ్రులు వచ్చారు నాకు అమ్మ నాన్నల హల్చల్ ప్రోగ్రామ్ ఉండడం వల్ల చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజులు మేము ఆడే గేమ్స్ మా పేరెంట్స్ ఇప్పుడు ఆడుతున్నారు మేము ఎంత సంతోషపడతామో మాకంటే రెట్టింపుగా మా పేరెంట్స్ అందరు సంతోషంగా పాల్గొంటున్నారు హాలిడేస్ ఉండాలి కదా సంక్రాంతి హాలిడేస్ అంటే హాలిడేస్ లేకుండా ఇప్పుడు ఇట్లాంటి ప్రోగ్రామ్ పెట్టడం వల్ల అయ్యో మిస్సింగ్ యువర్ హోమ్ ఏమైనా మిస్ అవుతున్నావా ఏమైనా బ్యాడ్గా ఫీల్ అవుతున్నావా అట్లేం లేదు ఎందుకంటే స్కూల్లో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే నా సంక్రాంతి వెకేషన్ మొత్తం మా స్కూల్లోనే జరిగిపోతున్నట్టు మాకు హాలిడేస్ లేకుండా కూడా స్కూల్లో చాలా హ్యాపీగా ఉంటాం మాకు ఈ ఇయరే ఈ స్కూల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మారిందని చెప్పుకోవచ్చు అయితే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మారడం వల్ల పిల్లలు ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కూడా అడిగి తెలుసుకుందాం సిఓఈగా మారడం వల్ల మేము చాలా ఫెసిలిటీస్ పొందుతున్నాము మా స్టడీ అనేది ఇంకా చాలా ఇంక్రీజ్ అయింది
మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే మాకు ఇంకా కో కరికులం యాక్టివిటీస్ కాకుండా కరికులం యాక్టివిటీస్ కూడా పెడుతున్నారు. వాటి వల్ల మేము చాలా ఇంప్రూవ్ అవుతున్నాము. వాటి నుంచి మేము బయటికి వెళ్ళి కూడా పర్ఫార్మెన్స్ చేయగలుగుతున్నాము. దీనికి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకే, ఇప్పుడైతే స్పోర్ట్స్ పిల్లలు కూడా ఉన్నారు మనతో. వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారు? వాళ్ళు ఇక్కడ నుంచి బయటికి ఎక్కడికైనా వెళ్ళారా కనుక్కుందాం. హాస్టల్ నుంచి బయటికి వెళ్ళి ఆడుతున్నాను కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా హాస్టల్లో చాలా గేమ్స్, ఇంకా ఖోఖో అనే కాకుండా వాలీబాల్, కబడ్డీ ఇవన్నీ ఈ గేమ్స్ వల్ల కూడా బయటికి వెళ్ళి ఆడుతున్నారు. నాకు అట్లా ఆడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మొత్తానికి అయితే ఇంట్లో పండగ సెలబ్రేట్ చేసుకోకపోయినా స్కూల్లోనే ఒక పండగ వాతావరణం చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నా అంటున్నారు పిల్లలు. ప్రస్తుతం మనం సిఓఈ ప్రిన్సిపల్ గారితో ఉన్నాము. ఇక్కడ ఈ స్కూల్లో ఎట్లాంటి కార్యక్రమాలు ఎవరెవరి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారో ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎలాంటి కార్యక్రమాలు ఎవరెవరు చూస్తున్నారు? సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీగా ఈ సంవత్సరం నుంచి ప్రారంభించబడింది కమ్మదనం గురుకుల పాఠశాల. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అంటే మనము కార్పొరేట్ చదువుతో సమానంగా విద్యార్థులకు మేము ఇక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము. అంటే ఇక్కడ కాలేజీలో చదివే పిల్లలకి ప్రతి సబ్జెక్టుకి ఇద్దరిద్దరు లెక్చరర్స్ ఉంటారు. అదేవిధంగా 8th class నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రత్యేక కోచింగ్ ఇప్పిస్తాము. మార్నింగ్ 6:00 నుంచి నైట్ 10:00 వరకు పూర్తిగా అకాడమిక్గా మేము ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము. ఇందులో ఏంటంటే మా టార్గెట్ విద్యార్థులకు ఐఐటి, నీట్, హయ్యర్ ఎడ్యుకేషన్, క్లాట్ కోచింగ్లో పిల్లల్ని ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము. వాటికి రెఫరెన్స్ బుక్స్, అదేవిధంగా డబుల్ ప్యాటర్న్ లెక్చరర్ సిస్టమ్ ఉంటుంది. స్పెషల్గా ఈ సిఓఈని ఎంచుకోవడానికి కారణం ఏమై ఉంటుంది మేడం? కమ్మదనం గురుకుల పాఠశాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే చాలా ప్రశాంతమైన వాతావరణంలో సిటీలో ఉండేటువంటి హడావుడికి దూరంగా ఎంతో స్పేషియస్గా ఇక్కడ విశాలమైనటువంటి ప్లేగ్రౌండ్ ఉంది. అదేవిధంగా అందరు పేరెంట్స్కి మనసుకు చాలా ఆహ్లాదపరిచేటువంటి వాతావరణం, అకామిడేషన్, అదేవిధంగా మరి ఏంటంటే ఎంతో పర్ఫెక్ట్గా మా యొక్క ప్రాంగణం ఉన్నందుకు ఈ కమ్మదనం పాఠశాలను ఎంచుకున్నారు. రకరకాల జిల్లాల నుంచి వచ్చినటువంటి పేరెంట్స్ వారు ఉన్నటువంటి ప్రదేశం నుంచి కొత్తగా ఇది ఒక పిక్నిక్ స్పాట్ లాగా, అదేవిధంగా ఒక అంటే నిజంగా ప్రకృతి ఒడిలో వారు ఆడుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారండి నిన్నటి నుంచి. ఎన్ని డోస్ ప్రోగ్రామ్ మేడం? అంటే అక్కడ ముందు జిల్లాలలో ప్రోగ్రామ్స్, ఆటలు అవి ఇవి అందులో గెలిచిన వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చారు కదా? నిజానికి జిల్లా స్థాయిలలో 2 రోజులు ఆటలు ఆడి ఇక్కడికి వచ్చారండి. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు ఏదో కొత్త ఆనందాన్ని, అదేవిధంగా లైఫ్లో ఒక కొత్త ఎంజాయ్మెంట్, మరి మంచి గేమ్స్, స్పోర్ట్స్లో వారికి ఉన్నటువంటి టాలెంట్ని ఇక్కడ షో చేసి, అదేవిధంగా వారి యొక్క పిల్లలను ఏ విధంగా మౌల్డ్ చేసుకోవాలి అనేటువంటి భాగంలో ఒక కొత్త చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. ముందు ఇలాంటి కార్యక్రమాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేతుల్లో ఇంకెన్నో కార్యక్రమాలు రావాలని అందరు కోరుకుంటున్నారు. అటు స్టూడెంట్స్, అటు పేరెంట్స్, ఇటు టీచర్స్ కానీ, ఫ్యాకల్టీ, ఇంకా ఎవరైనా కూడా ఇట్లాంటి ఫారోస్గా ఎదగాలని, మంచి భవిష్యత్తులో ప్రపంచ స్థాయికి ఎదగాలని అనుకుంటున్నారు. కార్యక్రమం చాలా సక్సెస్ అయింది అంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ 1500 మంది పేరెంట్స్ దాకా పార్టిసిపేట్ చేశారు. ఇలాగే ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో పెట్టాలంటున్నారు. పిల్లలు కూడా వాళ్ళ పిల్లల్ని స్వారోస్గా ఎంకరేజ్ చేసి ఇంకా భవిష్యత్ తరాలు పిల్లలకి ఎంతో సహాయపడాలని కోరుతున్నారు. కెమెరామ్యాన్ అర్జున్తో క్రాంతి, V6 న్యూస్, కమ్మదనం.